అక్కడ కనుక ఏదో ఒక రకమైన ఒకటి రెండు సీట్లు వాళ్ళకి అనుకూలంగా వచ్చేలా చేసుకుంటే అప్పుడు బలవంతంగా ఆయన బీజేపీని రొమ్మ తీసుకొని ఆంధ్రాలో కూడా మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉంది అనేటువంటిది. అంటే ఇప్పటికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వైపు మొగ్గు చూపాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీని కూడా కలుపుకోవడానికి ఒక అవకాశం. దీనివల్ల రెండు రకాల ఎత్తుగడలు తెలుగుదేశానికి చెల్లుబాటు అవుతాయి. ఒకటి బీజేపీని ఎదుగుదల లేకుండా ఆంధ్రలో చూడటం, రెండోది మళ్ళీ మోడీకి దగ్గర ఎన్డీఏలో భాగస్వామి కేంద్రంలో నుంచి లబ్ధి పొందడం అనేటువంటిది. సో ఈ రెండింటినీ కూడా సరిగా అర్థం చేసుకుని రాజకీయవేత్తలుగా ఉన్నారు బీజేపీ వారు. సో మొత్తం మీద బీజేపీ వెళ్ళి ఈరోజు జనసేన నాయకుడితో కలిసి ఏం మాట్లాడారో చెప్పనందువల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది. అంటే బీజేపీ వాళ్ళేమో మద్దతు అన్నారు, జనసేన అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ వాళ్ళు మద్దతు కోరారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పారు, 32 స్థానాలకు మేము ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాము, ఆల్రెడీ గతంలో కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు అడిగితే మద్దతు ప్రకటించేశాం భేషరత్గా, అంతకుముందు మీకు భేషరత్గా మద్దతు ప్రకటించాం కాబట్టి ఈ ట్రిప్పు మా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కాపాడటం కోసం మేము పోటీ చేయాలనుకుంటున్నాం అని చెప్తే కిషన్ రెడ్డిను లక్ష్మణ్ గారు పొత్తుకు సంబంధించినటువంటి అంశం మీద రాబోయే 2 రోజుల్లో చర్చిద్దామన్నారు అంటూ జనసేన ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయితే బాగానే ఉందండి, ఇప్పుడు 32 స్థానాలు వాళ్ళు పోటీ చేస్తే బీజేపీకి మిగిలేదు 87 స్థానాలు అండి, అంతే కదా అక్కడ 100 స్థానాలు. ఈ 87 స్థానాలలో కనుక పోటీ చే ఒప్పుకుండేటైతే స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది, అంటే గెలిచే అవకాశం ఎన్ని సీట్లలో ఉంటుంది? స్ట్రైక్ రేట్ 50% ఉండడం అనేది అసలు ఈ మధ్యకాలంలో ఎక్కడ జరుగుతున్నటువంటి విషయం కాదు. సో కాబట్టి అంత తక్కువ స్ట్రైక్ రేట్ ఉండేటువంటిది, పైగా రెండు కూడా అంటే బీజేపీ బలంగా ఉండే స్థానాలు జనసేన బలంగా ఉంటున్నాం అనుకునేటువంటి స్థానాలు విడివిడిగా కనుక ఉండి ఉంటే, అంటే ప్రాంతాల పరంగా ఇప్పుడు వారు చెప్పేదాని ప్రకారం జనసేన ప్రతినిధి చెప్పేదాని ప్రకారం నల్గొండ ఖమ్మం హైదరాబాదు మేము బలంగా ఉన్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా మిగతా జిల్లాలలో కనుక తెలంగాణ జిల్లాలలో పాత ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాద్ వీటిల్లో కనుక బీజేపీ బలంగా ఉంటే ఈ ఒప్పందంలో లబ్ధి ఉందండి. నిజంగా ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరిగేటైతే ఈ ఒప్పందం అంటే ఇద్దరు అవగాహనకు వస్తే ఆ అవగాహనలో లబ్ధి పొందే అవకాశం ఉంది. అయితే ఆలస్యం జరిగిపోతుంది, ఇక్కడ ఎన్నికలు ఎప్పుడో వస్తాయని తెలిసి దానికి ముందుగానే ప్రిపరేషన్ లేకపోవడం అనేటువంటిది లోపం అవుతుంది. రేపో బాపో అందరూ మిగతా పార్టీల వాళ్ళు అభ్యర్థుల్ని ప్రకటిస్తుండగా ఇంకా మేము చర్చలు చేస్తాము అంటే ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అవగాహన లేకపోతే, సరిగా లేకపోతే పార్టీ నాయకులు అక్కడ పోటీ చేస్తాం అనుకునేవాడు ఎందుకు ఖర్చు పెడతాడు, ఎందుకు ప్రచారంలో ఉంటాడండి? నాది నియోజకవర్గం అనేటువంటి అభిప్రాయం ఆ అభ్యర్థికి ఇవ్వ ఇచ్చినప్పుడే వాడు అక్కడ పని